తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు హయాం నుంచి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వరకు టీడీపీ కంచుకోటగా వస్తున్న జిల్లా అనంతపురం జిల్లా. ఈ జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అయితే 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు పోటీ చేయగా అందులో టీడీపీ 12 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక మిగిలిన 2 స్థానాలను వైసీపీ గెలుచుకుంది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే అనంతపురం జిల్లాలో జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు డిపాజిట్లు కూడా రాలేదు. ఇక ముఖ్యంగా గమనించినట్లయితే ఈ 14 నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న సెగ్మెంట్ ఉరవకొండ. తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి సుమారు 5 సార్లు టీడీపీ తన ఆధిపత్యాన్ని చూపించింది. అందులో టీడీపీ సీనియర్ నేత పయ్యావుల కేశవ్ 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఈ జిల్లాలో మరో ట్విస్ట్ ఏంటంటే టీడీపీ అధికారంలో లేనప్పుడు కేశవ్ తన ప్రత్యర్థులపై 3 సార్లు అత్యధిక మెజారిటీతో గెలిచారు. కానీ 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారం లేకొచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో కేశవ్ మాత్రం తన ప్రత్యర్థి విశ్వేశ్వరరెడ్డి చేతిలో ఘోర పరాజయం ఎదుర్కొన్నారు. అయితే టీడీపీ తరపున కీలక నేతగా ఉన్న పయ్యావుల కేశవ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత కేబినెట్ హోదా కలిగిన మండలిలో చీఫ్ విప్ పదవిని కూడా దక్కించుకున్నారు కేశవ్. దీంతో వచ్చే ఎన్నికల్లో ఉరవకొండ నియోజకవర్గంలో కేశవ్ మరోసారి పోటీ చేస్తే ఈజీగా గెలుస్తారని ఆయన అనుచరులు భావిస్తున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవడం అంత ఈజీ కాదని విశ్లేషకులు చెబుతున్నారు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా ఈ నియోజకవర్గానికి చేరుకున్నారో అప్పటి నుంచి వైసీపీలో మరింత జోష్ పెరిగిందనే చెప్పాలి. అంతేకాదు జగన్ ప్రకటించిన నవరత్నాలకు ప్రజల్లో ఎంతో మార్పు వచ్చిందట. ఈ నియోజకవర్గంలో సుమారు 5 సార్లు గెలిచిన పయ్యావుల ఒకచోట కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీ చేయనున్న పయ్యావుల కేశవకు చిక్ పెట్టేందుకు ప్రజలు మరోసారి ఎదురు చూస్తున్నారని సమాచారం. హాయ్ వ్యూవర్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ జనహితం టీవీ. ప్రాఫిట్ కోసం కాకుండా ఫ్యాషనేట్స్ చేస్తున్న ఈ టీం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.